సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట షూట్ గా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఫస్ట్ మండే రోజున కూడా సంచలనం కొనసాగింది. యానిమల్ మూవీకి సంబంధించిన సంచలనం ఓల్డ్ వైడ్ కొనసాగింది. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో చెప్పాలి అంటే బంబార్డ్ రెస్పాన్స్. ఫస్ట్ మండే రోజున ఓల్డ్ వైడ్ యానిమల్ మూవీకి మండే రోజున కనిపించిన ట్రెండ్ ను బట్టి అర్థమైపోయింది యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో దాన్ని కొట్టి పడేస్తుంది, ఎటువంటి అనుమానం లేకుండా అని. సందీప్ రెడ్డి వంగ టీమ్ టార్గెట్ ఏమిటి అంటే యానిమల్ మూవీ ఫుల్ రన్ లో ఓల్డ్ వైడ్ 800 కోట్ల గ్రాస్ చూడాలి అన్నది, అది ఖచ్చితంగా నెరవేరుద్ది. తగ్గడు ఆగడు కొట్టేంత వరకు యానిమల్ అర్థమవుతానే ఉంది. సీన్ 4 రోజుల్లోనే 400 కోట్లకు పైన గ్రాస్ కొట్టేస్తే మిగతా రన్ లో ఈజీగా కొడతాడు, సింపుల్ గా కొడతాడు మరో 400 కోట్ల గ్రాస్. అంజనం వేసి అంచనా వేయటం కాదు, ఇల్యూషన్ ఎజంప్షన్ అంతకంతే కాదు, జరుగుతున్న రియలిస్టిక్ జాతర ఇది ఓల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. లాస్ట్ వీకెండ్ లో చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన టాప్ 1 ఫిల్మ్ గా యానిమల్ మూవీ నిలబడింది. అంటే గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాల కంటే కూడా యానిమల్ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. అంటే గడిచిన వీకెండ్ లో ప్రపంచంలోనే 1 ఫిల్మ్ యానిమల్ కలెక్షన్స్ కు సంబంధించి. వీకెండ్ వరకు సినిమా క్రేజ్ మూలంగా భారీగానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. మండే నుండి సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడాలి, పోతే సినిమాకు సంబంధించి నెగిటివిటీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. దాని ఎఫెక్ట్ మండే రోజున కలెక్షన్స్ మీద పడతదేమో అని అనుమానం పడటం జరిగింది. కానీ నథింగ్ డూయింగ్, నెగిటివిటీ ఎఫెక్ట్ ఇంచు కూడా సినిమా మీద లేదు అని క్లియర్ గా అర్థం అయింది. ఇంకా చెప్పాలి అంటే సినిమా మీద హైప్ ఇంకా పొటెన్షియల్ గానే ఉంది, ఏమాత్రం తగ్గలేదు అని అర్థం అయింది. మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూస్తే మండే రోజున యానిమల్ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ లో డ్రాప్ 3 రోజుతో కంపేర్ చేసుకుని చూసుకుంటే బిలో 30% ఉంది. 30% అసలు మ్యాటరే కాదు, సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ అది. ఎంత పొటెన్షియల్ రెస్పాన్స్ కనిపిస్తుంది అంటే 800 కోట్ల గ్రాస్ అనేది సూపర్ సింపుల్ మ్యాథ్. 1000 కోట్ల గ్రాస్ కు సంబంధించి కూడా హోప్ పెట్టుకోవచ్చు. డిసెంబర్ 20 వరకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమల్ దూకుడికి అబ్స్ట్రక్షన్స్ హర్డిల్స్ ఏమీ కనిపించట్లేదు, రాస్తా సాఫీగా ఉంది. అప్పటి వరకు తన శక్తి మేర యానిమల్ కలెక్షన్స్ సాలిడ్ గా కుమ్ముకునే అవకాశం కనబడుతుంది. హిందీ వెర్షన్ వరకు ఇండియా వరకు యానిమల్ మూవీ ఫుల్ రన్ లో 400 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేయడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 500 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అనేది సెకండ్ వీకెండ్ లో వచ్చే కలెక్షన్స్ ను బట్టి డిసైడ్ అవుద్ది. మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి హిందీ ట్రేడ్ అయితే బలంగా బిలీవ్ చేస్తుంది, కొడుతుంది యానిమల్ ఫుల్ రన్ లో ఇండియా వరకు హిందీ వెర్షన్ వరకే 500 కోట్ల నెట్ అని. అదే జరిగితే ఒకే ఇయర్ లో 4 హిందీ సినిమాలు 500 కోట్ల నెట్ చూసినట్టు అవుద్ది. చాలా పెద్ద రికార్డ్ ఇది హిందీ సినిమా హిస్టరీలో. ఇన్ని సంచలనాలు నడుస్తున్నప్పుడు సినిమా మీద నెగిటివిటీ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని అర్థం చేసుకోవాలి కదా. యానిమల్ మూవీకి సంబంధించి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవటం అనేది అనవసరమైన మ్యాటర్. సినిమాకి సంబంధించిన గొప్పని ఎవ్వరు కూడా ఆపలేరు, జరగని పని అది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎవరిని మోసం చేయలేదు. నేను పులిహోర పెడతాను, నేను దద్దోజనం పెడతాను అని పిలిచి ఘాటుఘాటు నాన్ వెజ్ బిర్యానీ పెట్టలేదు. ఏం పెడతానని ప్రామిస్ చేశాడు అదే పెట్టాడు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తానన్నాడు అదే ఇచ్చాడు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తానన్నాడు అదే బుద్ధి పడేశాడు. స్పష్టంగానే చెప్పాడు నేను బిర్యానీ పెడతా, అది మీరు ఇంతకు ముందల తినని రుచిలో ఉంటది, అదిరిపోద్ది. ఆ పైన ఆ బిర్యానీలో వైలెన్స్ అనే ఘాటు మసాలా ఉంటది, అది నషాలానికి ఎక్కుద్ది, దాని ఎక్స్పీరియన్స్ వేరే రకంగా ఉంటది అని ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినట్టుగానే నషాలానికి మంటకే ఎంటర్టైన్మెంట్ నే ఇచ్చాడు. అతను ఏం ప్రామిస్ చేశాడో అదే డెలివర్ చేశాడు. ఇందులో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. తర్వాత అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏమిటి అంటే అన్ని సినిమాల్ని ఒకే ఘాటన కట్టేయకూడదు. పుర్రుకో బుద్ధి జీహుకో రుచి అన్నారు, అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకమైన రుచి ఇష్టం, ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఆలోచిస్తాడు, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరికి వాళ్ళే డిఫరెంట్, అలాంటప్పుడు సినిమాలన్నీ ఒకే రకంగా ఉండాలి అని ఎందుకు అనుకుంటారు. డిఫరెంట్ మనుషులు ఉన్నప్పుడు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటది, డిఫరెంట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటది, డిఫరెంట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటది. అది అర్థం చేసుకోవాలి. అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండాలి అనుకోకూడదు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమాల్ని వేరే సినిమాలతో కంపేర్ చేసి చూడటం అనేది దారుణమైన ఇన్సెక్యూరిటీ. సందీప్ రెడ్డి వంగ తన సినిమాల్లో ప్రపంచం అంతా ఇలాగే ఉంటది, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇలాగే ఉంటారు అని చెప్పట్లేదు. కొంతమంది ఇలా ఉంటారు, ఒక మనిషి కదా ఇది. ఆ కథలో ఉన్న మనిషి గురించి తెలుసుకో, వాడేంటో అర్థం చేసుకో, అంతమటికే సినిమా. అంతేగాని వాడిని తీసుకెళ్లి ఎవరెవరితోనో కంపేర్ చేసుకుంటూ అలా లేడు అని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. మెచ్యూర్డ్ గా ఆలోచించాలి. మెచ్యూరిటీ సైన్స్ లాజిక్ ఫిలాసఫీ ఇలాంటి విషయాలతో వస్తే సందీప్ రెడ్డి సినిమాల్ని కొట్టడం మీ వల్ల కాదు. ఇది రకమైన డిష్, దాన్ని అలాగే ఆస్వాదించండి, ఆ రుచిని అలాగే ఎంజాయ్ చేయండి. అంతేగాని బిర్యానీ తింటూ
పులిహోర రుచిని దద్దోజనం రుచిని ఊహించుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఎంత గింజుకున్నా బిర్యానీలో పులిహోర టేస్ట్ రాదు, పులిహోరలో బిర్యానీ టేస్ట్ రాదు. దేని లెక్క దాంది, దేన్ని ఎలా ఎంజాయ్ చేయాలో దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి? ఆ మ్యాటర్ కు సంబంధించి క్లారిటీ తీసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్సెక్యూరిటీలో పడుతున్నారు. దానివల్ల సందీప్ రెడ్డి వంగాకైతే ఎటువంటి నష్టం ఉండదు. పోతే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటి అంటే, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ విషయాన్ని, తన ఐడియాలజీని ఇష్టపడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే యానిమల్ మూవీకి ఎంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తున్నాయి. యానిమల్ మూవీ 4వ రోజున ఇండియా వరకు, హిందీ వెర్షన్ వరకే 40 కోట్ల నెట్ చూసింది. చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. కరోనా తర్వాత బాలీవుడ్ లో ఇంకా చాలా సినిమాల పరిస్థితి ఎలా ఉంది అంటే, 4 రోజుల్లో 40 కోట్ల నెట్ వచ్చిన సూపర్ ఆనందం అన్న పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో వీకెండ్ తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే, ఫస్ట్ మండే రోజున 40 కోట్ల నెట్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు, అమేజింగ్ గుద్దుడు వ్యవహారం. హిందీ ప్రేక్షకులు అయితే సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ కి ఫిదా అయిపోయారు, యానిమల్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. దాని నుంచి వాళ్ళు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు, వండర్ఫుల్ రికార్డులు ఇచ్చే పనిలోనే ఉన్నారు. టోటల్ 4 రోజుల కలెక్షన్ నెట్ ఇండియా వరకే, హిందీ వెర్షన్ వరకే చూసుకుంటే 200 కోట్లు దాటింది, 216 కోట్లు. తెలుగు తమిళ వెర్షన్స్ నెంబర్స్ కూడా కలుపుకుని చూస్తే 246 కోట్లకు పైనే ఉంది. తెలుగు స్టేట్స్ విషయానికి వచ్చేప్పటికీ వానల మూలంగా ఏపీలో సినిమా కలెక్షన్స్ గట్టిగా ఎఫెక్ట్ అయ్యాయి. తెలంగాణలో మాత్రం సూపర్ స్ట్రాంగ్ అనే సినిమా రిపోర్ట్ చేసింది కలెక్షన్స్ ని. మండే హైదరాబాద్ లో ఈవినింగ్ షోస్ కి ఏమన్నా డిమాండా? అదిరిపోయింది అసలు రెస్పాన్స్. 4వ రోజున టూ తెలుగు స్టేట్స్ వరకు యానిమల్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ గ్రాస్ అరౌండ్ 5 కోట్లు ఉంది. టోటల్ 4 రోజుల కలెక్షన్ లో గ్రాస్ టూ తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే 45 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే 23 కోట్లకు పైనే ఉంది. టూ తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ ప్రాఫిట్స్ నడుస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా సినిమా ప్రాఫిట్స్ రన్ కొనసాగిస్తుంది. ప్రపంచ దేశాల్లో సినిమా ఇండియాలో కాకుండా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ లో గ్రాస్ 4 రోజుల్లో చూసుకుంటే 140 కోట్లకు పైనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 425 కోట్లకు పైనే ఉంది. షేర్ ఈజీగా 200 కోట్లకు పైనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ రన్ మొదలు పెట్టిందని అర్థం అవుతుంది. నష్టాలు లేవు, లాభాలు మాత్రమే కనపడుతున్నాయి అంటే చెప్పేది ఏముంటది? మండే టెస్ట్ లో యానిమల్ సూపర్ డూపర్ టాప్ లెవెల్ లో పాస్ అయిపోయాడు. పోతే ఇక్కడికే అంతా అయిపోలేదు. యానిమల్ మూవీకి సంబంధించి మాట్లాడుకోవడానికి బోల్డ్ అంత కంటెంట్ ఉంది. రాంగోపాల్ వర్మ యానిమల్ మూవీకి రివ్యూ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. దాని గురించి మాట్లాడుకోవాలి, రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. సందీప్ రెడ్డి విజన్ గురించి మాట్లాడుకుని మై మరిచిపోవలసిన టాపిక్స్ చాలానే ఉన్నాయి. వాటి గురించి రానున్న రోజుల్లో మాట్లాడుతానే ఉంటా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నన్ను కుదిపేసిన సినిమా వచ్చింది, కుదిపి కుదిపి కుమ్ము పడేసిన సినిమా వచ్చింది. అలాంటి సినిమాని వదిలిపెడతానా? ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో. తర్వాత ఈ రోజు రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా డంకీ, ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, రాజ్ కుమార్ హిరానీ ఇంతవరకు తీసిన సినిమాలు అన్నింటిలోకి సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదే అని అర్థమవుతుంది. సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ట్రాజెడీ ఉంది, అంతకుమించి ఏదో మ్యాజిక్ ఉంది. పోతే ఆ మ్యాజిక్ తాలూకు ఇంపాక్ట్ ట్రైలర్ తో అయితే తగలాల్సినంత స్ట్రాంగ్ అయితే తగలటం లేదు. రాజ్ కుమార్ హిరానీ ఎప్పుడు కూడా ఓ సమస్యను తీసుకుంటాడు, దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా క్లాస్ పిక్తాడు, ఎంటర్టైన్మెంట్ సపోర్ట్ తీసుకుని కామెడీని మిక్స్ చేసి వెన్న రాసి వాత పడుతున్నట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, అలాగే ఆలోచింపు చేస్తాడు. పోతే తను తీసుకున్న పాయింట్ కి ఏదో ఒక గమ్మత్తైన విశేషాన్ని యాడ్ చేస్తాడు. అలాంటి విశేషం ఈ సినిమాలో ఉన్నట్టు అనిపించట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లగే రహో మున్నాబాయ్ మూవీలో గాంధీగిరి లాంటిది సినిమాలో ఉందేమో, ట్రైలర్ లో అయితే చెప్పలేదు. దాని మూలంగా తగలాల్సిన ఇంపాక్ట్ ప్రాపర్ గా తగలలేదు అనిపించింది. ఏంటి ఈ సినిమాలో విశేషం అంటే, షారుఖ్ ఖాన్ పోషించిన క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటది, అదే మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంటర్టైన్ చేస్తుంది అని ప్రామిస్ చేస్తున్నట్టుంది. కథలో ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే బాగుంటది, అదైతే ట్రైలర్ లో కనిపించలేదు. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సినిమాలో ఉండాలి, ఉంటేనే అది రాజ్ కుమార్ హిరానీ సినిమా అనిపించుకుంటది, లేకపోతే లేదు. ట్రైలర్ లాస్ట్ లో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ ని ఓల్డ్ గా చూపిస్తూ ఏదో హింట్ ఇచ్చినట్టే అనిపిస్తుంది రాజ్ కుమార్ హిరానీ. ఆ హింట్కు తగ్గట్టు సినిమాలో ఏదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండాలి, ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఊహించని థ్రిల్ ఇవ్వాలి సినిమా చూసేప్పుడు అని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. రాజ్ కుమార్ హిరానీ అయితే డిసప్పాయింట్ చేయరు అన్నదే నా నమ్మకం. December 21న మైండ్ బ్లాస్టింగ్ కూలెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాతో ఆయన ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.